ఏపీ మంత్రి లోకేష్ పైన, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పైన వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన రోజా, లోకేష్ మంత్రి పదవి చేపట్టాక ఆయన కామెడీ జబర్దస్తును దాటిందన్నారు. రాష్టంలో తాగునీటి ఎద్దడి తీసుకువస్తానంటూ అల్లుడు లోకేష్ చెప్పగానే ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో దానిని అమలు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. లోకేష్ చెప్పినట్లుగానే తండ్రి మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరకటం లేదన్నారు. రాష్టంలో తాగునీటి ఎద్దడిని సృష్టించేందుకే లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. లోకేష్ మాట్లాడే ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, సోషల్ మీడియా ఆయన మాటలను పోస్ట్ చేస్తుంటే దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా విమర్శించారు. ఈ రోజుకి నారా వారు మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఆయన ఏమైనా ఇచ్చాడు అంటే అది కరువు తప్ప మరేం కాదు అనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు 3 ముక్కల్లో చెప్పాలి ఆయన పరిపాలన అంటే, ముడుపులు, మోసాలు, అరాచకాలతో ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారో మనం కళ్లారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్లో ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేశాడా అంటే చేసిన దాఖలాలు లేదు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపుకునే ముసలిదాని వరకు అందరినీ కూడా ఆయన మోసం చేసుకుంటూ వెళ్ళటం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల లేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు కల్లారా సినిమా చూపిస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ పండంటి పథకం కింద 10,000 ఇస్తామన్నాడు, కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీల్ని మోసం చేశాడు. అలాగే ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తాం మహాలక్ష్మి పథకం కింద అన్నారు. మా గన్మెన్ ఇక్కడే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్న అతన్ని ఆయన అడగండి. ఆ రోజు చాలా ఎండగా ఉంది, నేను ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటాను, అందరికి ఫోటోలు ఇస్తాను, అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే సెల్ ఫోన్లో కెమెరాలు వచ్చాక ఫస్ట్ ఫుల్ ఫోటో అంటారు, తర్వాత సింగిల్ ఫోటో అంటారు, తర్వాత షార్ట్ అంటారు, తర్వాత సెల్ఫీ అంటారు. ఒక్కొక్కరికి అన్ని ఇస్తూ పోలేము, ఎందుకంటే మామూలు ఎమ్మెల్యే కాదు, ఆర్టిస్ట్ కాబట్టి మాకు సెలబ్రిటీగా ఎలాంటి ఒక ఇబ్బంది ఉంటుందో మీ అందరికి తెలుసు. నేను బాలకృష్ణ గారు లాగా సెల్ ఫోన్లు లాగి నేలకేసి కొట్టిన దాఖలాలు ఎక్కడా లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరికి కూడా ఫోటోలు తీసుకోవడానికి ముందు రాకుండా మరి జగన్ గారికి మా పార్టీలో తర్వాత ఒక ఆర్టిస్ట్ అండ్ ఎమ్మెల్యేగా నా దగ్గరకు వస్తున్నారన్న ఒక జలసీతో వీడియోని వైరల్ చేస్తున్నారని తప్ప, మీరు క్లియర్ గా వీడియో వింటే క్లియర్ గా ఉంటుంది, లేడీస్ కి చెప్పండి అయ్యా అరవద్దని చెప్పండి అని చెప్పాను, దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఎంత నా మీద బురద జల్లినా, అంటారు కదా నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుందని, కానీ నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, తెలిసిన తర్వాత అది జీవితాంతం స్ట్రాంగ్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి కుటుంబంలో అయితే ఎమ్మెల్యేగా ఉండి చనిపోతారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కంటెస్ట్ చేస్తే వాళ్ళ మీద పోటీ పెట్టకూడదని ఏ ఎలక్షన్స్ లో అయినా కూడా గౌరవంగా కుటుంబానికి వదిలేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఆ విధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా రాజకీయాలు చేశారు జగన్ గారు మనం కళ్ళారా చూసాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనకి బలం లేని చోట క్యాండిడేట్లు పెట్టకూడదు, డబ్బులు పెట్టి మనుషుల్ని కొని రాజకీయాల్ని భ్రష్టు పట్టించకూడదని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా నంద్యాల అనేది వైఎస్ఆర్సిపి సీట్ అది. సో ఈ రోజు మేము మా క్యాండిడేట్ అనేది 100% గా పెడతాం, లేదా అఖిల ప్రియ కుటుంబంలో ఎవరైనా నించోవాలి, యునానిమస్ గా వదిలేయాలి అంటే వైఎస్ఆర్సిపి తరఫున కంటెస్ట్ చేయమనండి, ఖచ్చితంగా ఇస్తాం. అంతేగాని ఇక్కడ కంటెస్ట్ చేసి దానికి రాజీనామా చేసే దమ్ము లేని వాళ్ళు అక్కడ పోయి మంత్రి పదవి తీసుకుని సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటే మాత్రం జగన్ గారిని అంటే మాత్రం మేము ఒప్పుకోము, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా స్టాండ్ మీదే ఉన్నారు. ఈ రోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ స్పీకర్ గారు తమ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఏదైనా చేయొచ్చు అన్న విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. భవిష్యత్తులో రాజకీయాలు ఇది ఒక బ్యాడ్ ఒక సందేశంగా వెళ్తుంది, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి పదవులు ఇచ్చిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాజీనామా చేసి వాళ్ళ సింబల్తో వాళ్ళకి ఎలక్షన్ లో గెలుచుకుంటే గౌరవం ఉంటుంది, కానీ ఇది ప్రజల్లో వాళ్ళు ఇంకా చులకన చేస్తుంది తప్ప